గుడ్ మార్నింగ్ ఏకలవ్య యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అంటే రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదవ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఒకసారి పరిశీలిద్దాం ఈరోజు మనం ముందుగా చూసేట అంశం ఏంటి అంటే మౌసం అప్లికేషన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మౌసం అప్లికేషన్ అనేటటువంటి యాప్ని విడుదల చేయడం జరిగింది దానిపైన భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలు నగరాలకు సంబంధమైనటువంటి వాతావరణ పరిస్థితులను స్థానికంగానే తెలుసుకోవడాని కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి మొబైల్ యాప్ ఏది అనే ప్రశ్న రావచ్చు దానికి ఆన్సరు మౌసం యాప్ మౌసం యాప్ అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ పట్టణాలు కానీ నగరాల్లో కానీ స్థానికంగా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి వచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి అవకాశం ఈ మౌసం యాప్ ద్వారా ఉంటుంది ఈ మౌసం యాప్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే ఈ మౌసం యాప్ గురించి మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే దీన్ని ఈరోజు ఎవరు విడుదల చేశారు అని అంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డాక్టర్ హర్షవర్ధన్ డాక్టర్ హర్షవర్ధన్ గారు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అయినటువంటి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు మౌసం యాప్ని విడుదల చేయడం జరిగింది అయితే ఈ మౌసం యాప్ని ఎవరు డిజైన్ అండ్ డెవలప్ చేశారు అంటే డిజైన్ డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ క్రిసాట్ సంస్థ ఐఎండి సంస్థ ఐఐటి మెడ్రాస్ ఈ మూడు సంస్థలు కలిపి ఈ మౌసం యాప్ని డిజైన్ చేయడం జరిగిందనమాట అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కూడా ఈ మూడు సంస్థలు చేసాయి ఒకటి ఇగ్రిసాట్ రెండు ఐఎండి మూడు ఐఐటి మద్రాస్ ఈ మూడు సంస్థలు కూడా ఇది డెవలప్ చేసే అయితే ఇది ఎందుకు పనికి వస్తుంది అని అంటే దేశంలో ఉన్నటువంటి రెండు వందల నగరాల్లో హ్యూమిడిటీ అంటే తేమ అలాగే టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అలాగే విండ్ స్పీడ్ అంటే గాలి వేగం అలాగే విండ్ డైరెక్షన్ అంటే గాలి దిశ ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా రోజుకి ఎనిమిది సార్లు అప్డేట్ చేసినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మోసం యాప్ అనేది తెలియజేస్తూ ఉంటుందన్నమాట దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు వందల నగరాల్లో దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా అందిస్తుంది అదేవిధంగా ఏవైనా ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చినప్పుడు అంటే ప్రమాదకరమైనటువంటి వాతావరణ మార్పులు వచ్చిన సందర్భంలో అంటే తుఫాన్లు కానీ అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో ఐదు రోజుల ముందుగానే వాటి యొక్క సమాచారాన్ని ఈ మౌసం యాప్ అనేది తెలియజేస్తూ ఉంటుందన్నమాట ఈ ఐదు రోజులు ముందుగా అనే విషయం మనం గుర్తుంచుకోవాలి మౌసం యాప్ ద్వారా ప్రమాదకరమైనటువంటి వాతావరణాలను లేదా వాతావరణ సమాచారాన్ని ఎన్ని రోజులు ముందుగా అంచనా వేయవచ్చు అంటే ఐదు రోజులు ముందుగా దీన్ని అంచనా వేసే అవకాశం ఉంటుందన్నమాట ఇది మౌసం యాప్ గురించి అదేవిధంగా దీన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళు ఈ ఇక్రిసాట్ సంస్థ వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం ఇక్రిసాట్ ఐసిఆర్ఐఎస్ఏటి ఇక్రిసాట్ అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీఆరిడ్ ట్రాపిక్స్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ అనే దాన్ని ఇక్రిసాట్ పిలుస్తూ ఉంటారు ఈ ఇక్రిసాట్ అనేది వ్యవసాయ రంగంలో సెమీ సెమీఆరిట్ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఉపయోగపడేటటువంటి ప్రపంచ సంస్థ ఈ క్రిసాట్ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే నైన్టీన్ సెవెంటీ టూ అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇక్రిసైట్ సంస్థ ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇక్రిసైడ్ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఈ హైదరాబాద్ నగరంలో ఈ సంస్థ అనేది దాని యొక్క ప్రధాన కార్యాలయం ఉందనమాట వేరువేరు ప్రాంతాల్లో ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో రీజనల్ ఆఫీసెస్ ఉన్నప్పటికీ ప్రధాన కార్యాలయం మాత్రం మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉందన్నమాట హైదరాబాద్లో పఠాన్ చెరువు దగ్గర ఈ దీని ఆఫీసు ప్రధాన కార్యాలయం ఉందన్నమాట ఇది ఇక్రిసాటికి సంబంధించి భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు మరొక సంస్థ చూద్దాం ఆ సంస్థే ఐఎండి ఐఎండి అంటే ఇండియా మెటీరోలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ సంస్థ ఇండియా మెటీరోలాజికల్ డిపార్ట్మెంట్ ఈ ఇండియా మెటీరలాజికల్ డిపార్ట్మెంట్ అనేది బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ పద్దెనిమిది డెబ్బై ఐదో సంవత్సరంలో భారతదేశం యొక్క వాతావరణ పరిస్థితులను తెలుసుకునేటటువంటి లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ వాతావరణ పరిశోధన కోసం ఈ ఐఎండి సంస్థ విస్తృతంగా తన సేవలు అందిస్తోంది అయితే ఈ ఐఎండి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది ఈ ఐఎండికి ఉన్నటువంటి అత్యున్నత పదవి ఏది అంటే డైరెక్టర్ జనరల్ ప్రస్తుతం ఐఎండి యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రస్తుతం ఐఎండి యొక్క డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఇది ఈ ఐఎండికి సంస్ చెందినటువంటి ప్రధానమైన అంశాలు ఇంకోటి ఐఐటి మెడ్రాస్ గురించి మాట్లాడుకున్నాం ఐఐటి మడ్రాస్ గురించి మనందరికీ తెలిసిందే తమిళనాడులోని చెన్నైలో ఐఐటి మెడ్రాస్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఇప్పుడు మరొక ప్రధాన అంశం చూద్దాం అదేంటి అంటే ఈరోజు ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఆ ప్రకటన ప్రకారం ప్రపంచంలోనే ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం మనందరికీ తెలిసిందే ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏది అంటే సియాచిన్ గ్లేషియర్ సియాచిన్ హిమానీ నదము లేదా హిమ్ సియాచిన్ గ్లేషియర్ ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది ఎక్కడుంది అంటే భారత్ పాకిస్తాన్లు మధ్య ఎల్ఓసి ఉంది అది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎల్ఓసిగా మనం పేర్కొంటూ ఉంటాం ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి లడఖ్ ప్రాంతం దగ్గరలో ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది ఉందన్నమాట ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి యుద్ధక్షేత్రం ఇందువల్ల అంటే ఈ స్ట్రాటజిక్ ప్లేస్లో ఇది ఉంది లడక్కు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ బాల్టిస్తాన్ గిల్గిట్ గిల్గిల్ బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి చాలా సులువుగా మనం ఫైరింగ్ చే చేసే అవకాశం ఉంటుందన్నమాట అందువలన ఇది చాలా ప్రముఖమైనటువంటి స్థానంలో ఉంది అంతేకాకుండా ధ్రువ ప్రాంతాలకు సాధారణంగా గ్లేషియర్స్ అనేవి ధ్రువ ప్రాంతాల్లో ఉంటాయి ఈ ధ్రువ ప్రాంతం అంటే పోలార్ రీజియన్స్ భూమి యొక్క పోలార్ రీజియన్స్లో అంటే దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువము ఉంటుంది ఆ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని ధ్రువ ప్రాంతాలు అని పిలుస్తారు ఈ ధ్రువ ప్రాంతాల్లోనే ముఖ్యంగా గ్లేషియర్స్ ఉంటాయి ధ్రువ ప్రాంతాలు కాకుండా అతి పెద్దదైనటువంటి హిమానీ నదము లేదా గ్లేషియర్ ఎక్కడ ఉంది అంటే సియాచిన్ గ్లేషియర్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ధ్రువ ప్రాంతాలు కాకుండా ఉన్నటువంటి అతి పెద్ద హిమానీ నదము లేదా అతి పెద్ద గ్లేషియర్ ఏది అంటే సియాచిన్ గ్లేషియర్ ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉందన్నమాట ఈ ప్రాంతాన్ని మన భారతదేశం అనేది ఆపరేషన్ మ్యాగ్దూత్ అనేటటువంటి ఆపరేషన్ ద్వారా కైవసం చేసుకోవడం జరిగింది భారత అంటే భారత్ పాకిస్తాన్ కూడా దీన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసింది కానీ మన భారత ఆర్మీ వాళ్ళని తరిమి కొట్టి మన భారతదేశం యొక్క పతాకాన్ని అక్కడ ఎగరవేయడం జరిగిందనమాట అటువంటి ప్రాంతం అనేదాన్ని పర్యాటకులు కూడా అంటే సాధారణమైనటువంటి పర్యాటకులు కూడా సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా ఈరోజు భారత ఆర్మీ ప్రకటించడం జరిగిందనమాట నిజానికి ఇది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో కూడా మన భారత రక్షణ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఈ ప్రకటన తెలియజేశారు అంటే ఈ యుద్ధక్షేత్రాన్ని సియాచిన్ యుద్ధక్షేత్రాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు దానికి అనుగుణంగానే ఈరోజు భారత ఆర్మీ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అతి త్వరలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధక్షేత్రమైనటువంటి ఈ సియాచిన్ గ్లేషియర్ని పర్యాటక ప్రదేశంగా ప్రకటిస్తున్నట్టుగా పర్యాటక ప్రదేశంగా మిగిలినటువంటి ప్రజలందరికీ కూడా అంటే సాధారణ పౌరులందరికీ కూడా అనుమతిస్తున్నట్టుగా ఈరోజు ప్రకటన విడుదల చేయడం జరిగిందనమాట అందువల్ల అతి త్వరలో సియాసిన్ గ్లేషియర్కి సాధారణ పౌరులందరూ కూడా వెళ్ళి అక్కడ ట్రెక్కింగ్ ఆపరేషన్స్ అంటే ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో మనం కూడా పాల్గొచ్చు దానిపైన భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు అనే దాన్ని ఒకసారి చూద్దాం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధక్షేత్రం అయినటువంటి దేనిని పర్యాటక ప్రదేశంగా ఇటీవల భారత్ ప్రకటించింది అనే ప్రశ్న రావచ్చు అది సియాచిన్ గ్లేషియర్ సియాచిన్ గ్లేషియర్ అనేది మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది అదేవిధంగా సియాచిన్ గ్లేషియర్లో కూడా కొన్ని వేరు వేరు పోస్ట్స్ అన్నమాట అంటే సియాచిన్ గ్లేషియర్ యొక్క పాదాల వద్ద అంటే ఆ గ్లేషియర్కి దిగువ భాగంలో ప్రారంభంలో ఉన్నటువంటి దాన్ని బేస్ క్యాంప్ అంటారు అంటే సైన్యం యొక్క బేస్ క్యాంప్ దాని తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాల్లో సియాచిని యొక్క ఎత్తైన ప్రాంతం వరకు కూడా అనేకమైనటువంటి బేస్ క్యాంప్స్ ఉంటాయి అంటే మిలిటరీ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ మిలిటరీ పోస్ట్లో కొంత ప్రాంతం వరకు మాత్రమే ఈ పర్యాటక ప్రదేశం వరకు అనుమతిస్తున్నట్టుగా ఈరోజు మిలిటరీ భారత మిలిటరీ ప్రకటించింది దాని అవి కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అవి ఏంటి అంటే సియాచిన్ గ్లేషియర్లో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పర్యాటక ప్రాంతంగా ఈరోజు భారతదేశం ప్రకటించింది అంటే సియాచిన్ బేస్ క్యాంప్ అంటే సియాచిన్ హిమానినదం నదం ప్రారంభమయ్యేటటువంటి బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ అనే పోస్ట్ వరకు ఈ పర్యాటక ప్రాంతంగా అనుమతించడం జరిగిందనమాట కుమార్ పోస్ట్ కన్నా పై భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్యాటకులు రావడానికి మిలిటరీ యాక్సెప్ట్ చేయదనమాట ఈ విధంగా కుమార్ పోస్ట్ వరకు బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ వరకు సియాసిన్ గ్లేషియర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా సాధారణ ప్రజలందరూ అయినటువంటి మనందరం కూడా సందర్శించే అవకాశం ఉందన్నమాట అయితే సియాచిన్ గ్లేషియర్లో అత్యంత ఉన్నతమైనటువంటి అంటే చెట్ట చివరి సైనిక పోస్ట్ ఏది అంటే బానా పోస్ట్ ఈ బానా పోస్ట్ అనేది సముద్ర తీరానికి ఎంత ఎత్తులో ఉంటుంది అంటే ఇరవై మూడు వేల ఎత్తులో ఉంటుంది ట్వంటీ త్రీ థౌజండ్ ఫీట్ ఇరవై మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బానా పోస్ట్లో మన సైనికులు భారత సైనికులు భారత సరిహద్దుల్ని కాపులా కాస్తూ ఉన్నారనమాట ఈ విధంగా సియాన్చిన్ గ్లేషియర్లు ఉన్నటువంటి అత్యున్నత సైనిక పోస్టు బానా పోస్టు దానికి దిగువన ఉన్నటువంటి కుమార్ పోస్టు వరకు మాత్రమే ఈ పర్యాటకుల్ని ప్రస్తుతం అనుమతించడం జరుగుతుంది అంతేకాకుండా సియాచిన్ గ్లేషియర్లో పర్యాటక ప్రాంతంగా ప్రకటించబడినటువంటి సియాచిన్ బేస్ క్యాంప్ అండ్ కుమార్ పోస్టులు సముద్ర ఉపరితలం నుంచి ఎంత ఎత్తులో ఉంటాయి అంటే సియాచిన్ బేస్ క్యాంప్ ఎత్తు పన్నెండు వేల ఎత్తు అలాగే కుమార్ ఎత్తు కుమార్ పోస్ట్ ఎత్తు పదిహేను వేల అడుగులు అనమాట అంటే ఇక్కడ మీకు మూడు పాయింట్లు మీకు చెప్పాలి నేను సియాచన్ గ్లేషియర్లో మూడు భాగాలు మనం గుర్తిస్తున్నాం ఒకటి బేస్ క్యాంప్ మధ్యలో కుమార్ పోస్ట్ ఉంటుంది చిట్ట చివరు ఉండేదాన్ని మనం బానా క్యాంప్ అనిపిస్తున్నాం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బానా పోస్ట్ అని చెప్పుకున్నాం చిట్ట చివరి ఉన్నటువంటి బానా పోస్ట్ యొక్క ఎత్తు ఇరవై మూడు వేల అడుగులెత్తు దానికి కింద ఉన్నటువంటి కుమార్ పోస్ట్ ఎత్తు పదిహేను వేల అడుగులు దానికి కింద ఉన్నటువంటి బేస్ క్యాంప్ ఎత్తు పన్నెండు వేల అడుగులు ఈ విధంగా బేస్ క్యాంప్ అయినటువంటి పన్నెండు వేల అడుగుల నుంచి కుమార్ పోస్ట్ ఉన్నటువంటి పదిహేను వేల అడుగుల మధ్య భాగాన్ని మాత్రమే ప్రస్తుతం ఈ పర్యాటకులకి అంటే సాధారణ ప్రజలందరికి కూడా అనుమతిస్తూ ఉంటారనమాట పదిహేను వేల అడుగుల పైన పైన ఇరవై మూడు వేల అడుగుల వరకు మాత్రం కేవలం సైన్యానికి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది మనం సాధారణ ప్రజలు వెళ్ళడానికి అవకాశం అనమాట ఈ విధంగా ప్రస్తుతం ఈరోజు ప్రకటించిన దాని ప్రకారం పన్నెండు వేల నుంచి పదిహేను వేల అడుగుల మధ్యలో ఉన్నటువంటి బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ వరకు మాత్రమే పర్యాటకులని అనుమతిస్తున్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట అయితే ఈ సియాచిన్ బేస్ క్యాంప్ అనేది ఒక ఒక గ్రామానికి దగ్గరలో ఉంటుంది ఆ గ్రామం పేరు ఏం పేరు అంటే పార్తాపూర్ ఈ పార్తాపూర్ ప్రాంతంలో సియాచిన్ బేస్ క్యాంప్ అనేది ప్రారంభమవుతుంటుందన్నమాట ఈ పార్తాపూర్ దగ్గర నుంచి అంటే పన్నెండు వేల అడుగులు ఎత్తులో ఉన్నటువంటి పార్తాపూర్ దగ్గర నుంచి బేస్ క్యాంప్ ప్రారంభమై కుమార్ పోస్ట్ వరకు అంటే పదిహేను వేల అడుగులు ఎత్తు వరకు కూడా మనం ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నమాట అయితే సియాచిన్ గ్లేషియర్ నుంచి మరిన్ని అంశాలు చూసుకున్నట్లయితే ఏ దేశాల మధ్య సియాచిన్ గ్లేషియర్ అనేది యుద్ధక్షేత్రంగా ఉంది అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఈ సియాచిన్ బేస్ క్యాంప్ అనేది లేదా సియాచిన్ గ్లేషియర్ యుద్ధక్షేత్రం అనేది ఉందన్నమాట భారత ఆర్మీ చేపట్టినటువంటి ఏ ఆపరేషన్ ద్వారా సియాచిన్ గ్లేషియర్ అనేది భారతదేశం యొక్క ఆధీనంలోకి వచ్చింది అంటే ఆపరేషన్ మ్యాగ్దూత్ ఆపరేషన్ మ్యాగ్దూత్ ద్వారా భారత ఆర్మీ చేపట్టినటువంటి భారత ఆపరేషన్ మ్యాగ్దూత్ ద్వారా భారతదేశానికి ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది కైవసం చేసుకోవడం జరిగింది అనమాట ఎందుకంటే భారత ఆర్మీ ఈ సియాచిన్ గ్లేషియర్ని ఎప్పుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంది అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నైన్టీన్ ఎయిటీ ఫోర్ అప్పటి వరకు ఈ హిమాని నదంపైకి ఎవరు వెళ్ళేవారు కాదు ఇది దీనికి కింద మాత్రమే అంటే బేస్ క్యాంప్ వరకు మాత్రమే వెళ్ళి బేస్ క్యాంప్కి అవతల వైపు అంటే ఈ సియాచిన్ గ్లేషియర్కి అవతల వైపు పాకిస్తాన్ దళాలు యువతల వైపు భారత దళాలు ఉండేవి కానీ ఈ ఆపరేషన్ ద్వారా అంటే ఆపరేషన్ మ్యాగ్దూత్ ద్వారా సియాచిన్ గ్లేషియర్ని కూడా మన ఆదినలోకి తీసుకురావడం జరిగిందనమాట ఈ ఈ సియాచిన్ గ్లేషియర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సియాచిన్ గ్లేషియర్ నుంచి మనం యుద్ధం చేస్తే అక్కడి నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకే ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా మన మనకు ఈజీగా యాక్సెసిబుల్ అవుతాయి అనమాట అంటే ఈజీగా అక్కడ దానిపైన దాడి చేసే అవకాశం ఉంటుందన్నమాట ఆ ఉద్దేశంతో ఎంత కష్టమైనప్పటికీ కూడా మన భారత ఆర్మీ ఈ సియాచిన్ గ్లేషియర్ని పట్టు వదలట్లేదు లేదనమాట ఇది సియాచిన్ గ్లేషియర్కి సంబంధించినటువంటి ప్రధాన పాయింట్లు ఇంకా ఒక చిన్న పాయింట్ చెప్తాను అదేంటి అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక బ్రిడ్జిని ప్రారంభిస్తూ ఈ సియాచిన్ గ్లేషియర్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటిస్తున్నట్టుగా పర్యటన తెలియజేయడం జరిగింది వాటికి సంబంధించిన అంశాలని కూడా చెప్తాను ఎందువల్లంటే ఆ బ్రిడ్జ్ కూడా చాలా వ్యూహాత్మకంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఏ బ్రిడ్జ్ను ఆవిష్కరిస్తూ షియాచిన్ గ్లేషియర్ను పర్యాటక ప్రదేశంగా మారుస్తున్నట్లుగా రక్షణ మంత్రి ప్రకటించారు అంటే కరునల్ చెవాంగ్ రిన్చెయిన్ బ్రిడ్జ్ కల్నల్ చెవాంగ్ రిన్చెయిన్ బ్రిడ్జ్ ఈ కల్నల్ రిన్ చెవాంగ్ రిన్చెయిన్ బ్రిడ్జ్ అనేటటువంటి బ్రిడ్జ్ని మన సోక్ నది మనం మాట్లాడుకున్నాం మనం గ్వాలియర్ ఈ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నటువంటి గాల్వాన్ నదిలోయ మనం ఈ మధ్య కాలంలో చైనా దేశంతో చైనాకు భారతదేశానికి మధ్య సమస్యగా ఉద్భవించినటువంటి గాల్వాన్ నది లోయ ప్రాంతం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ గాల్వాన్ నది అనేది ఈ షోక్ నదిలోనికి కలుస్తూ ఉంటుందన్నమాట అందువల్ల ఈ షోక్ నది మీద నుంచి దాటడం కోసం సులువుగా దాటి సరిహద్దులు చేరి చైనా దళాలతో చైనా దళాలకు చెక్ పెట్టడం కోసం అంటే వాటిని ఆపడం కోసం మనం మన భారత ఆర్మీ నిర్మించినటువంటి బ్రిడ్జే కల్నల్ చవాంగ్ రిన్చైన్ బ్రిడ్జ్ ఈ కల్నల్ చవాంగ్ రిన్చైన్ బ్రిడ్జ్ను ఓపెన్ చేయడం ద్వారా మన భారత సైనిక దళాలు అనేవి సులువుగా భారత్ పాక్ భారత చైనా సరిహద్దులకి చేరే అవకాశం సులువుగా ఉంటుందన్నమాట అయితే ఇటువంటివి ఇటువంటి బ్రిడ్జ్లు ఉండడం వల్లనే ఇటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి కారణంగానే చైనా అనేది మన పైన దురుసుగా ప్రవర్తించి అటువంటి బ్రిడ్జిల్ని కట్టకుండా ఆపివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట ప్రస్తుతం ఉందన్నమాట అయితే ఇప్పుడు దాని గురించి మనం ఒకసారి గమనించినట్లయితే ఇటీవల కేంద్ర రక్షణ మంత్రిచే ఆవిష్కరించబడినటువంటి కల్నల్ చవాంగ్ రిన్ బ్రిడ్జ్ అనేది ఏ నదిమైనా నిర్మించబడింది ఏ నది పైన నిర్మించబడింది అంటే షోక్ నది మీద నిర్మించబడింది అనమాట ఈ షోక్ నది అనేది ఎక్కడ ఉంది అంటే లడక్ లడక్లో ఉంది లడక్ అనేది మనందరికీ తెలిసిందే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం జరిగింది ఈ రెండు భాగాల్లో ఒకటి ఒక కేంద్రపాలిత ప్రాంతమే లడక్ మిగిలినటువంటి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం మరియు లడక్ కేంద్రపాలిత ప్రాంతం ఉందనే విషయం తెలిసిందే ఆ లడక్ ప్రాంతంలో ఈ షోక్ నది ఉంటుంది ఈ షోక్ నది పై భాగంలో కల్నల్ చవాంగ్ రిన్ బ్రిడ్జ్ అనే దాన్ని ఇటీవల మన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది నిర్మించడం జరిగిందనమాట ఇది దీనికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు మరొక అంశం చూద్దాం అదేంటి అంటే గ్లోబల్ టైగర్ డే ఈరోజు గ్లోబల్ టైగర్ డే అంటే అంతర్జాతీయ పులుల దినోత్సవము లేదా ప్రపంచ పులుడ దినోత్సవము అని పిలుస్తారు ఈ ప్రపంచ పులుల దినోత్సవము లేదా అంతర్జాతీయ పులుల దినోత్సవం గురించి ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం ప్రపంచ పులుల దినోత్సవము లేదా గ్లోబల్ టైగర్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ఈ గ్లోబల్ టైగర్ డేను నిర్వహిస్తూ ఉంటారు గ్లోబల్ టైగర్ డే లేదా ప్రపంచ పురుల దినోత్సవం అనేది జూలై ఇరవై తొమ్మిదవ తేదీన నిర్మించ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రతి సంవత్సరం కూడా జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ఈ గ్లోబల్ టైగర్ డేను ఏ ఒప్పందానికి అనుగుణంగా నిర్వహిస్తూ ఉంటారు అంటే ఈ ప్రపంచ పురుల దినోత్సవం అనేది ఈ జూలై ఇరవై తొమ్మిదిన ఏ ఒప్పందం ప్రకారం నిర్వహిస్తున్నారు అని అంటే సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పులుల్ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో సెయింట్ పీటర్స్బర్గ్ అనే ప్రాంతంలో ఒక ప్రపంచ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది ఈ ప్రపంచ సదస్సులో తీర్మానం చేసినటువంటి తీర్మానాన్ని సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనిపిస్తారు ఈ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ప్రపంచ పురుడు దినోత్సవంగా నిర్వహించడం నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందనమాట అయితే ఈ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనేది ఎప్పుడు సంతకాలు చేయబడింది అంటే రెండు వేల పదిలో సెయింట్ పీటర్స్బర్గ్ అనేది ఈ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనేది సంతకాలు చేయబడటం జరిగిందనమాట సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ప్రకారం ఎప్పటికల్లా ప్రపంచంలో ఉన్నటువంటి పురుల జనాభాను రెట్టింపు చేయాలన్నదే లక్ష్యంగా ఉంది అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు వేల పదిలో ఉన్నటువంటి పురుల జనాభా కన్నా రెట్టింపు సంఖ్యని అభివృద్ధిపరచాలి అని సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్లో తీర్మానం చేయడం జరిగిందనమాట అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని పుల్లులు ఉన్నాయి అని అంటే మూడు వేల తొమ్మిది వందల పుల్లు మాత్రమే ఉన్నాయట ఇందులో అత్యధిక శాతం అంటే ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఉన్నటువంటి దేశం ఏకైక దేశం ఏది అంటే మన భారతదేశమే మన భారతదేశం అనేది పురుల యొక్క సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని ప్రారంభించిందనే విషయం మనకు తెలిసిందే ఈ ప్రాజెక్ట్ టైగర్ని విజయవంతంగా అమలు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి పురుల్లో డెబ్బై శాతం పురులు మన భారతదేశంలో ఉండే విధంగా ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరిగిందనమాట అయితే రెండు వేల ఇరవైలో నిర్మించబడినటువంటి ప్రపంచ పురుల దినోత్సవం యొక్క స్లోగన్ ఏంటి అనే ప్రశ్న కూడా రావచ్చు ప్రపంచ పురుడు దినోత్సవానికి ఒక స్లోగన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది ఆ స్లోగన్ ఏంటి అంటే దైర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ దైర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే వాటి యొక్క సంరక్షణ మన చేతుల్లోనే ఉంది అని అర్థం అనమాట అంటే పురుడి యొక్క సంరక్షణ ఈ దైర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేది ప్రపంచ పులుడు దినోత్సవం ఇరవై ఇరవయో సంవత్సరం యొక్క స్లోగన్ అనమాట అయితే ఇటీవలే మన భారతదేశంలో ఈ కెమెరా ట్రాపింగ్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వే అనేటటువంటి ఒక సర్వే విడుదల చేయడం జరిగింది అది తయారు చేసి విడుదల చేయడం జరిగింది దాన్ని అఖిల భారత పులుల అంచనా టూ థౌజండ్ ఎయిటీన్గా పేర్కోవడం జరిగిందనమాట ఇది ఈ మధ్య విడుదలవడం జరిగింది ఈ అఖిల భారత పులుల అంచనా టూ థౌజండ్ ఎయిటీన్ లెక్కల ప్రకారం మనం పులులు ఏ విధంగా ఉన్నాయి ప్రపంచంలో మన భారతదేశం పొజిషన్ ఏంటి అన్నది కొన్ని అంశాలు మీకు ఇస్తాను అదేంటి అంటే ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఇటీవల ఏ సర్వే నిలిచింది అని అంటే అఖిల భారత పులుల అంచనా టూ థౌజండ్ ఎయిటీన్ అంటే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో పూర్తిగా కెమెరాలను ఉపయోగించడం జరిగిందనమాట కెమెరాలను ఉపయోగించి పులుల యొక్క ఫొటోస్ తీసి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పర్ఫెక్ట్ అయినటువంటి డేటాని రూపొందించడం జరిగిందనమాట అయితే పులులన్నిటికి కూడా చార్లుంటాయి ఒక పులికి మరో పులికి మధ్య తేడాను మనం గుర్తించలేమనే సందేహం మనకు కలుగుతూ ఉంటుంది అయితే మనకు చేతి పై భాగంలో ఉన్నటువంటి ఈ చే గీతల వలె పుల్లుకి కూడా చారలు అనేవి ఒక్కొక్క పులికి ఒక్కొక్క రకమైనటువంటి చారలు ఉంటాయి అనమాట ఆ విధంగా చారల యొక్క స్వరూపాన్ని బట్టి పుల్లుల మధ్య తేడాన్ని గుర్తిస్తూ ఉంటారు అన్నమాట అందువలన ఫొటోస్ తీసిన సందర్భంలో ఈ ఫొటోస్ని కంపేర్ చేస్తూ మన దేశంలో ఎన్ని పుల్లు ఉన్నాయి అనే దాన్ని ట్రాకింగ్ చేయడం జరిగిందనమాట దాన్నే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ అంటారు అయితే ప్రపంచంలో ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ టైగర్ ఎస్టిమేషన్స్లో ఈ కెమెరాలు ఉపయోగించినటువంటి అతి పెద్దదైనటువంటి ట్రాకింగ్ వైల్డ్ లైఫ్ సర్వే మన భారతదేశం నిర్వహించినటువంటి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ అందువలన ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదు అవడం జరిగిందనమాట అందువల్ల దీనిపైన ప్రశ్న తప్పనిసరిగా భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంటుంది దీనిపైన రావడానికి అవకాశం ఉన్నటువంటి మరొక ప్రశ్న ఏంటి అంటే ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నిలిచినటువంటి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతూ ఉంటుంది అంటే ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ప్రతిసారి కూడా మన భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పురుల సంఖ్యని అంచనా వేస్తూ ఉంటారు అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అంచనా వేస్తూ ఉంటారు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం విడుదల చేసినటువంటి డేటా అనేది రెండు వేల పద్దెనిమిదిలో అంచనా వేసినటువంటి డేటాని ఎనాలిసిస్ చేసి ఈరోజు దాన్ని విడుదల చేయడం జరిగిందనమాట అందువల్ల దాని ప్రశ్న కూడా ఒకసారి చూద్దాం ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రెండు నిలిచినటువంటి ఆల్ ఇండియా టైగర్ రిస్టేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ అనేది ఇప్పటివరకు నిర్వహించబడినటువంటి సర్వే అనేది ఎన్నో సర్వే అంటే రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించినటువంటి సర్వే నాలుగో సర్వే గతంలో నిర్వహించబడినటువంటి సర్వేలు రెండు వేల ఆరులోనూ రెండు వేల పదిలోను రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిదిలోనూ నిర్వహించబడ్డాయి ఈ రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించబడినటువంటి సర్వే అనేది నాలుగవ సర్వే అనమాట అందులో మొట్టమొదటి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎప్పుడు నిర్వహించారు అంటే రెండు వేల ఆరులో నిర్వహించారు టూ థౌజండ్ సిక్స్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఈ సర్వే నమోదైంది కాబట్టి దీనిపైన తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందువలన ఈ పాయింట్స్ అన్ని ఇస్తున్నాను అనమాట మొదటి సర్వే అనేది ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ సర్వే అనేది రెండు వేల ఆరులో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రీసెంట్గా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి సర్వే నాలుగో సర్వే తరువాత సర్వే అనేది రెండు వేల ఇరవై రెండులో జరుగుతుంది అనమాట అందు అందువలన ఈ టైగర్ ఎక్స్టమేషన్ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి నిర్వహించబడుతూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ఏ సందర్భంగా ఈ ఆల్ ఇండియా టైగర్ ఎక్స్మేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ని ప్రధాని మోడీ గారు ఈరోజు విడుదల చేశారు అంటే టై గ్లోబల్ టైగర్ డే అంటే ప్రపంచ పులుడు దినోత్సవం సందర్భంగా దీన్ని విడుదల చేయడం జరిగిందనమాట అంతేకాకుండా ఇటీవల విడుదలైనటువంటి ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ అంచనా ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం పులుల సంఖ్య ఎంత అంటే రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు అనేవి మన భారతదేశంలో ఉన్నాయన్నమాట మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి పులుల సంఖ్య ఎంత అంటే మూడు వేల తొమ్మిది వందలు మూడు వేల తొమ్మిది వందల పులుల్లో కేవలం మన భారతదేశంలోనే రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు అంటే ఇంచుమించుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు కూడా డెబ్బై నుంచి డెబ్భై ఐదు శాతం వరకు కూడా పులులు మన భారతదేశంలోనే ఉన్నాయన్నమాట ప్రపంచ పురుల్లో సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు నెక్స్ట్ ఇది ఈరోజు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మిత్రులారా తప్పనిసరిగా మన వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మందికి మన వీడియోస్ అందే విధంగా సహకారం అందించండి నెక్స్ట్ లైక్స్ కూడా ఎక్కువగా చేయండి అండ్ కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి దాంతో మీ ఐడియా అంటే మీ కాన్సెప్ట్ మీ మనసులో ఏ విధంగా మీరు భావిస్తున్నారు మన వీడియోస్ గురించి అనే విషయం నాకు తెలుస్తుంది తద్వారా నాకు దాన్ని మోడిఫై చేసుకుంటే చేసే అవకాశం నాకు కలుగుతుంటుంది అందులో లైక్స్ చేయండి కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి